30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మిమ్మల్ని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పంపించడంపై అట్లా తీసుకురావడం, నలుగురు కృష్ణులు పక్కకు వెళ్ళిన తర్వాత ఐదో కృష్ణుడుగా మీరు రంగప్రవేశం చేశారు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వర్కులు చేసుకునేవారు, ఢిల్లీ స్థాయిలో లాబింగ్లు చేసుకునేవాళ్ళు, అక్కడికి వెళ్ళి మీ పార్టీలో చాలా మంది ఉన్నారు అలాంటి ఎంపీలు. కానీ కిలార్ రోషయ్య గారు 2019 వరకు ఇక్కడ మిర్చి వ్యాపారి, ఆయనకు అంతకుమించి గుంటూరులో చేసుకునే వ్యాపారం చెప్తే వేరే వ్యాపారం లేదు ఆయనకు. మహా అంటే విద్యా సంస్థలు ఉన్నాయి, ఏ లాబింగ్ చేసుకుంటే అక్కడ పోతాడు. మా నాయకుడు ఏదంటే అదే మా నమ్మకం. పొన్నూరుని కేజీఎఫ్గా కూడా మీరే మార్చేశారంటారు, సో మీరు గెలవబోతున్నారు. 100% నేను గెలుస్తాను. ఎలా గెలుస్తారు? జగన్ గారి గాలిలో పొన్నూరు నుంచి ఎలా బయటపడ్డారు? ఎంత గాలి ఉన్నా కూడా గుంటూరు మాదే అని నిరూపించింది మళ్ళా టీడీపీ. మరి ఈసారి గాలే లేదు. పవన్ కళ్యాణ్ అంటే మీ గుండెల్లో అభిమానం ఉందా లేదా? ఉంటుంది, నేచురల్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019కి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం ఫౌండేషన్ వేసినాడో చెప్పమనండి. మీ అధినేత ఏం ఫౌండేషన్ చెప్పండి. రాజధాని లేకుండా చేయడమే చేసిన ఫౌండేషన్. తెలుగుదేశం పార్టీ అనే దానికన్నా తెలుగు దుష్ప్రచారాల పార్టీ అంటే రాజధానిగా భ్రమరావతులు చూపిస్తే 5 ఏళ్లలో మీరు 5 ఏళ్లలో ఋషికొండను బోడికొండ చేశారు. అక్రమంగా జరుగుతున్నటువంటి బియ్యం వ్యాపారాన్ని కేంద్రంగా పొన్నూరు మారిపోయింది. అందులో భాగంగానే ఒకరి హత్య కూడా జరిగింది. ఆ హత్య చేసినటువంటి వ్యక్తి దూలిపన్న నరేంద్ర కుమార్ అండ్ హిస్ ఫ్యామిలీ. ఎక్కడ పెమ్మసాని యొక్క క్యాస్ట్ బలం ఉందరా, మీరు తట్టుకుంటారా కిలార్ రోషయ్య? పెమ్మసాని గురించి ఎందుకు అంత మాట్లాడతారో నాకు అర్థం కాల. ఇవాళ ఆయన గెలిస్తే అమెరికాలో ఉంటాడు, ఓడిపోయినా అమెరికా పోతాడు. కానీ కిలార్ రోషయ్య అనేవాడు